ప్రతి ఒక్కరూ జీవితంలో మొట్టమొదట నేర్చుకునే భాష అమ్మ భాష కానీ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయనో ఇతర కారణాల వల్ల మాతృభాషను చిన్నచూపు చూస్తున్నారు తెలుగువారు కనీసం రాయలేని స్థితికి చేరుకుంటున్నారు అలాంటిది తేట తెలుగులో ఏకంగా పద్యాలనే అలవోకగా రాసేస్తోంది ఓ యువతి సొంతంగా పంతొమ్మిది వందలకు పైగా పద్యాలు రచించి బాల కవియత్రిగా పేరు తెచ్చుకుంది పద్య రచనతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న అనిత కథే ఇది కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల తేనెలూరే తెలుగుకు దూరమవుతున్నారు నేటితరం అందుకు భిన్నంగా చిన్ననాడే పద్యరచనపై ఆసక్తి పెంచుకుంది యువతి ఎనిమిదవ తరగతిలో మొదలుపెట్టి రెండేళ్లలోనే వందల పద్యాలు రాసి ఔరా అనిపించింది ప్రపంచ తెలుగు మహాసభల్లో బంగారు తెలంగాణ శతకం విడుదల చేసి తెలుగు పండితులను అబ్బురపరిచింది కెరియర్లో రాణిస్తూనే మాతృభాష అభివృద్ధికి కృషి చేస్తోంది పద్యాలు రాస్తోన్న ఈ యువతి పేరు అనిత సంగారెడ్డి జిల్లా ఆంధోలు పరిధిలోని కంసాన్పల్లికి చెందిన చంద్రకళ కిష్టయ్యల కుమార్తె తల్లిదండ్రులు వ్యవసాయదారులు బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీసీఎస్ లో పనిచేస్తోంది ప్రాథమిక పాఠశాల దశ నుంచే తెలుగుపై ఇష్టం పెంచుకుంది అనిత తోటి విద్యార్థులు పద్యాలు చదివేందుకే భయపడుతుంటే ఈమె మాత్రం అవలీలగా నేర్చుకుని ఆశ్చర్యపరిచేది తెలుగు టీచర్ రమేష్ గౌడ్ ప్రోత్సాహంతో తొలిసారి పద్య రచన చేసింది అనిత తప్పులు లేకుండా రాశావంటూ సార్ మెచ్చుకోవడంతో హై స్కూల్ దాదాపు రెండు వందల పద్యాలు కూర్చి వార్తల్లో నిలిచింది ఇది చూసి నర్సాపూర్ బివి ఐటి కళాశాల యాజమాన్యం ఉచితంగా చదివే అవకాశం కల్పించింది అనిత జీవితం తిరిగింది తరగతి నుంచి బీటెక్ వరకు నిరాటంకంగా చదువు పూర్తి చేసి కెరియర్ లో ఉన్నత స్థాయికి ఎదిగింది మా గురుగారు అని నార్మల్ గా అక్షరాభ్యాసం నుంచి ఏ తప్పులు రాయకుండా అలా నేర్పిస్తూ వెళ్ళారు తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అక్కడ అని ఆయన ఏ తెలుగు పద్యాలు తెలుగు నార్మల్గా తెలుగు ఏ అయినా మిస్టేక్స్ లేకుండా ఎలా రాయాలి అనేది నేర్పిస్తా నేర్పించారు ఈ చందస్సుతోనే మనం పద్యాలు తయారు చేయొచ్చు అని ఆయన సార్ చెప్పడంతో అవునా సార్ అలా ఎలా తయారు చేస్తారు నాకు చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి డౌట్గా ఉంది అది ఎట్లా చేయాలి సార్ అని అంటే ఒక పద్యాన్ని బోర్డు పైన తయారు చేసాం అప్పటికప్పుడు తర్వాత ఆ ఆట పద్యం ఒక ఆట పద్యం చెప్పి ఆ చిందస్తు చెప్పి మీరు ఆట వెళ్తీ పద్యం రాసుకొని రండి అని హోంవర్క్ ఇచ్చారు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఆ గణాలు అవి పదాలు కుద కుదరేటట్టుగా వన్ డే టైం పట్టింది నాకు అది రాయడానికి రాసి తర్వాత రోజు సార్కి చూపించాను చూపిస్తే సర్ ఏ మిస్టేక్ లేదు అని ఆయన చెప్పడంతో ఇంకా రాయి నువ్వు నువ్వు రాయగలుగుతావు ప్రోత్సహించారు నర్సాపూర్ బివిఆర్టీ కాలేజ్లో విష్ణు స్కూల్ అనేది ఉంటుంది సో అందులో నేను తొమ్మిది పది తరగతి వరకు చదువుకున్నాను ఇంటర్మీడియట్ విజ్ఞాన్ కాలేజ్ లో చదివించారు ఎంసెట్ ర్యాంక్ తోని నాకు బీవారిటీలో సీట్ వచ్చింది క్యాబ్జమినిలో ఫస్ట్ జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నేను టీసీఎస్ వర్క్ చేస్తున్నాను ఇంజనీరింగ్ చదివే సమయంలోనే బంగారు తెలంగాణ శతకం రచించింది అనిత దీన్ని ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆవిష్కరించి ప్రముఖ తెలుగు పండితులు భాషాభిమానుల ప్రశంసలు అందుకుంది పంతొమ్మిది వందల కంద పద్యాలు మూడు ఆట ఒక తేటగీతి సహా మొత్తం ఇరవై మూడు శతకాలు రాసింది సమయానుకూలంగా అప్పటికప్పుడు అలవోకగా పద్యాలు అల్లేస్తూ వాహ్వా అనిపిస్తోంది మూడు వందల పద్యాలు రాశాను ఈనాడులో వచ్చింది టీవీలో కానీ పేపర్స్లో కానీ రావడం వల్ల దాన్ని చూసి బీఆర్టీ కాలేజ్ విష్ణు సర్ తను విజయవాడ వెళ్తున్నప్పుడు పేపర్లో చదివి చదివి చూశారంట చూసి తన యాజమాన్యాన్ని మా ఇంటికి పంపించారు ఉచిత విద్యని కల్పిస్తామని వాళ్ళు చెప్పడంతో ఎనిమిదో తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను అప్పటికి నన్ను నావి మూడు మూడు వందల పద్యాలే రాశాను తర్వాత పంతొమ్మిది వందలు పద్యాలు ఒక మూడు ఆటవలది శతకాలు రాశాను తెలుగు మాట్లాడటమే అవమానంగా భావిస్తోన్న రోజుల్లో తనదైన శైలిలో మాతృభాష పరిరక్షణకు పాటుపడుతోంది అనిత పద్యరచన చేస్తున్న చదువు ఎప్పుడూ విస్మరించలేదని అంటోంది తాను రచించిన కొన్ని పద్యాల గురించి ఇలా వివరిస్తోంది మొదటగా నేను రమేష్ గౌడ్ సార్ బోర్డుపై తయారు చేసిన పద్యం నేనని నీవని అనుకుము తానే నేను నమ్మిన నిరతము తానే ఉండును మానవ జీవితం అందున గానము వలె నుండి మనకి గురువు ఉండేప్పుడు తర్వాత నాకు హోంవర్క్ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా రాసిన పద్యం ఆటవెలది గర్వమనిన మాట కలలోనే మరో మంచి పనులునేవి మనసు నుంచి అవని అవినందు అభిమానం కన్న తల్లిని అమ్మ భాషను చిన్న చూపు చూసే రోజుల్లో తమ శిష్యురాలు తెలుగు పద్యాలతో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందం కలిగిస్తోందని అంటున్నారు అనిత గురువులు వెంకటేశ్వర సుప్రభాతంలోని డెబ్బై ఆరు పద్యాలను సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదించే స్థాయికి ఎదిగి తమ పేరు నిలబెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను ప్రైవేట్ పాఠశాల నడిపింటి అనిత అనే అమ్మాయి నా దగ్గర బాల్యదాశలు చేరింది చాలా చురుకుదనం చూపిస్తూ నేను చెప్పిన పాటలు మంచిగా గ్రహించుకుంటా మంచిగా డెవలప్ అయింది ఇప్పుడు రాను రాను గవర్నమెంట్ పాఠశాలలు పోయిన తర్వాత అక్కడ కూడా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కవితలు రాసుకుంటా పద్యాలు రాసుకుంటా భావితరాలకు మంచి సందేశం ఇచ్చి దోహదం చేసింది చందుసు పైన పద్యాలు ఏమన్నప్పుడు తెల్లారి ఆమె అవడం ఆడవేదిలో ఆ పద్య రచన చూసి ప్రోత్సహించడం జరిగింది విద్యార్థులు ఉన్నత శిఖాలు అధ్వస్తే తల్లిదండ్రుల కన్నా సమాజం కన్నా ఆంధ్రపడే వ్యక్తి ఉపాధ్యాయుడే వాళ్ళ గుర్తింపు వచ్చడానికి సంతోషపడుతున్నాను ఆ అనితకు గుర్తింపు రావడానికి మనం కూడా తెలుగు భాష పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది పరాయి భాషపై మోజుతో తెలుగు భాష మాధుర్యం నేటితరం గుర్తించలేకపోవడం దురదృష్టకరమని అంటోంది అనిత ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయంతో అమ్మ భాషను దూరం చేసుకోవడం తగ్గదని సూచిస్తోంది ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు ఇంగ్లీష్ నేర్చుకునేంత వరకు నేర్చుకో నేర్చుకోండి కానీ తెలుగుని మాత్రం చిన్న చూపు చూడకుండా నేర్చుకుంటే బాగుంటుంది మాతృభాష వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించలేక తెలుగు మాధ్యమంలో చదివేందుకు అనాసక్తి చూపిస్తున్నారు నేటితరం కానీ అమ్మ భాషనే ఆలంబనగా చేసుకుని కెరియర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకుంది అనిత భవిష్యత్తులోనూ విభిన్న అంశాలపై పద్యరచన చేసి సమాజాన్ని చైతన్యపరుస్తానని చెబుతోంది